ఓటుకు నోటు కేసులో విచారణ స్పీడప్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని విచారించింది ఈడీ. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని ప్రశ్నించింది. 3.5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈడీ ఎందుకు విచారిస్తోందో అర్థం కావటం లేదన్నారు నరేందర్ రెడ్డి. 3.5 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ కేసులో ఈడీ దర్యాప్తు వరకు వచ్చిందంటే అది మాకైతే ఏం అర్థమైతే లేదు. నా పిల్లలను విచారించడం జరిగింది. రాజకీయాలల్లో ఎదుర్కొన్నవి ఉంటాయి, ఇబ్బందులు పెట్టుడు ఉంటాయి, ఇవన్నీ తెలిసినాయే కానీ నా పిల్లలను పిలిచడం అనేది వారికి ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేదు. ఎప్పుడూ రాజకీయాలల్లో అవపడలేదు. అంటే మరి వారు ఏ ఉద్దేశంతో పిలుస్తుండ్రో. వాస్తవంగా ఈ కేసులో నా పిల్లలకి సంబంధం నాకు అర్థమైతే లేదు. రాజకీయాలు ఉండేతుంటే మేము రాజకీయాలలో ఉన్నాం, ఇలాంటి వాటిని ఎదుర్కొంటానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఏసీబీ ఎంక్వైరీ చేసింది, ఆల్రెడీ స్టేట్మెంట్లు అయిపోయినాయి, కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు ఏదో 50 లక్షల రూపాయలు అని చెప్పి ఆ 50 లక్షల రూపాయల కోసం ఈడీకి పంపించి ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యేదాకా తీసుకుపోతున్నారంటే అంటే ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతున్నది. ఒకటే స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే కావాలని జరుగుతున్న ఒత్తిడులు ఏదైతే ఉన్నాయో వీటినన్నింటినీ ఎదుర్కొనే సత్తా మాకున్నది.